everybody. This is Dr. Shruti, consultant, 39 Hospital, Dilshukh Nagar branch. So, ivala mana maatladukoboye topic donor sperm and donor eggs. Asalu donor sperm ante enti, donor egg ante enti, ee conditions lo manam donor variki vellalsina avasaram untundi. We are going to discuss that briefly today. So, first donor sperm ante ippudu perlone manam suggest chesinattu స్పర్మ్ ని వేరే వాళ్ళ నుంచి తీసుకుంటే మనము దాన్ని అంటే స్పర్మ్ వేరే వాళ్ళు డొనేట్ చేసిన స్పర్మ్ కనుక మనం మన కపుల్ ఫర్టిలిటీ కోసం వాడితే అది డోనర్ స్పర్మ్ అని మనం అంటాం అన్నమాట. సో అసలు ఈ డోనర్ స్పర్మ్ ఎవరెవరికి తీసుకుంటాము, అసలు ఎందుకు, ఇండికేషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర చాలా మంది కపుల్స్ వస్తారండి ఇన్ఫర్టిలిటీ రీజన్స్ కి. సో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి. సో పెళ్ళైన 1 ఇయర్ కి కూడా వాళ్ళు న్యాచురల్ ప్రాసెస్ లో కన్సీవ్ అవ్వలేనట్టయితే ఆ కపుల్ ని మనం ఇన్ఫర్టైల్ కపుల్ అని చెప్తాం అన్నమాట. సో వీళ్ళలో మాక్సిమం అంటే 50-60% ఫీమేల్ ఫ్యాక్టర్ అయితే 30-40% మేల్ ఫ్యాక్టర్ కూడా రీజన్ అండి ఇన్ఫర్టిలిటీ. సో ఈ ఇన్ఫర్టిలిటీలో మేల్ ఫ్యాక్టర్స్ లో చాలా రీజన్స్ ఉండొచ్చు. అందులో వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ కౌంట్. మేల్ స్పర్మ్ లో కౌంట్ చాలా తగ్గిపోవడం కానీ కంప్లీట్లీ జీరో అవ్వడం కానీ ఇలాంటి కండిషన్స్ లో అప్పుడు మనం డోనర్ స్పర్మ్ అనేది వాడతాం అన్నమాట. ఇప్పుడు స్పర్మ్స్ అనేవి అట్లీస్ట్ మనకి మోర్ దెన్ 15 మిలియన్స్ పర్ ఎంఎల్ ఉండాలి. సెమెన్ వాల్యూమ్లో వచ్చిన వాల్యూమ్లో మోర్ దెన్ 15 మిలియన్స్ ఉంటే దట్ ఈస్ అడిక్వేట్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఇంకా వాళ్ళు ఏమీ ట్రీట్మెంట్ తీసుకోనక్కర్లేదు. ఆ మేల్స్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి 100% ఉంటాయన్నమాట. అదే 15 నుంచి కాస్త తక్కువ మేబీ 10-15 మిలియన్స్ మధ్యలో ఉంది అంటే వాళ్ళకి కొంచెం అసిస్టెన్స్ అవసరం. సో ఆ కౌంట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి సరిపోదు. సో ఆ 10-15 మిలియన్స్ అనేది కౌంట్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఐయుఐ అనే ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ ఐయుఐ? ఇస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యాచురల్ కన్సెప్షన్ లాంటి ప్రాసెసే. కాకపోతే మేల్ సెమెన్ని మనం ప్రాసెస్ చేసి తక్కువ కౌంట్ ఉంది కాబట్టి న్యాచురల్ కన్సెప్షన్లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనమే సెమెన్ మొత్తం క్యాథెటర్లో తీసుకొని ఇలా యూట్రస్ లోపలికి మనం ఇన్సెమినేట్ చేస్తామన్నమాట స్పర్మ్. సో దట్ లో కౌంట్ ఉన్నా కూడా ఆ ఉన్న కౌంట్ని మొత్తం మనం యూట్రైన్ క్యావిటీలో ఇన్సెమినేట్ చేస్తున్నాం కాబట్టి ఆ 10-15 కౌంట్స్ ఉన్న వాళ్ళకి ఐయుఐ విల్ బీ ద బెస్ట్ ప్రొసీజర్. సో 10 కంటే తక్కువ ఉంటే ఏంటి? 10 మిలియన్స్ కంటే తక్కువ ఉంటే వీ సజెస్ట్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లో మనం సెపరేట్ గా ఫీమేల్ ని ట్రీట్ చేస్తాము. సో ఫీమేల్ ని ఎగ్స్ కోసము మనం సర్టెన్ ఇంజెక్షన్స్ ఉంటాయండి, హార్మోనల్ ఇంజెక్షన్స్, గోనాడోట్రోపిన్స్ అంటాం వాటిని. ఆ ఇంజెక్షన్స్ ఫీమేల్ కి ఇచ్చి సెకండ్ డే నుంచి లైన్ గా 10 డేస్ ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి ఫీమేల్ బాడీ నుంచి ఎగ్స్ మనం ఒక రోజు పికప్ చేసుకుంటాం. అన్ని ఆల్మోస్ట్ మెచ్యూరిటీకి వచ్చిన టైంలో ఎగ్స్ ని మనం పికప్ చేసుకుంటాం. దెన్ అదే టైంలో మేల్ హస్బెండ్ని మనం శాంపిల్ ఇవ్వమని చెప్పి ఈచ్ ఎగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఫీమేల్కి 8-10 ఎగ్స్ రావాలండి స్టిమ్యులేషన్లో. సో ఆ 8-10 ఎగ్స్కి మనకి ఎన్ని స్పర్మ్స్ కావాలి? జస్ట్ 8-10 స్పర్మ్స్ అంతే. ఈచ్ ఎగ్ విల్ నీడ్ ఓన్లీ 1 స్పర్మ్. ఈవెన్ దో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్న బాడీలో ఒక్క స్పర్మ్ ఒక్క ఎగ్కి సరిపోదు. సో ఇలా 8-10 ఎగ్స్ని ఆ 8-10 స్పర్మ్స్తో మనం కలిపి వాటిని ఎంబ్రియోస్గా ఫామ్ చేసుకుంటాం. సో వన్స్ ది ఎంబ్రియోస్ ఆర్ ఫార్మ్డ్, ఈ ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని మనం డైరెక్ట్గా ఇలా యూట్రైన్ క్యావిటీలో ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఐయుఐలో మనం సెమెన్ శాంపుల్ని ఇన్సెమినేట్ చేసినట్టు ఐవీఎఫ్లో డైరెక్ట్ మనం ఎంబ్రియోని ల్యాబ్లోనే ఫామ్ చేసి బై ఫ్యూజింగ్ ది ఎగ్ అండ్ ది స్పర్మ్ అండ్ డైరెక్ట్ ఎంబ్రియో విల్ బి ట్రాన్స్ప్లాంటెడ్ ఇన్ ద యూట్రైన్ క్యావిటీ. సో దట్ ఈస్ ఐవీఎఫ్ అన్నమాట. సో ఇలా 10 మిలియన్స్ కంటే తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళని మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. అదే కంప్లీట్లీ కొంతమందికి కంప్లీట్ జీరో ఉంటుంది కౌంట్, అంటే అసలు ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్సే ఉండదు వాళ్ళ బాడీలో డ్యూ టు వేరియస్ రీజన్స్ అండి. మేబీ వాళ్ళకి ఏదైనా రేడియేషన్ ఎక్స్పోజరు, ఏదైనా టెస్టిక్యులర్ క్యాన్సర్ అవ్వడం కానీ, లేదా టెస్టిస్ రిమూవ్ చేయడము, లేదా జెనెటికల్ కండిషన్స్ ఉండడము, లేదా కొంతమంది ఎల్జీబీటీ కమ్యూనిటీ వాళ్ళల్లో కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా స్పర్మ్స్ కంప్లీట్లీ జీరో అయిన వాళ్ళకి ఏం చేస్తాం? సో వీళ్ళలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం అంటే ఎకనామికల్గా తక్కువ ఖర్చులో, వీళ్ళకి ఐవీఎఫ్ అఫోర్డబిలిటీ లేదు బికాస్ ఐవీఎఫ్ ఇస్ అ కాస్ట్లీ ప్రొసీజర్. సో అందులో అఫోర్డబిలిటీ లేదు అనుకుంటే వీ ఆప్ట్ ఫర్ అ సింపుల్ ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ టేకింగ్ అ డోనర్ స్పర్మ్.
సో వీళ్ళల్లో అట్లీస్ట్ మనకు 20-30,000 లో ప్రొసీజర్ అయిపోవాలి అనుకుంటే ఫీమేల్ బాడీలో అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మేల్లో స్పర్మ్ కంప్లీట్గా లేదు కాబట్టి డోనర్ స్పర్మ్ని మనం తీసుకుంటాం. సో ఈ డోనర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? సో డోనర్ స్పర్మ్ మనం కొంతమంది పర్సన్ని తీసుకొని ఇప్పిస్తారు, బట్ మా సెంటర్లో మేము స్పెసిఫిక్గా బ్యాంక్స్, డోనర్ బ్యాంక్స్ ఉంటాయండి, స్పర్మ్ బ్యాంక్స్, దాంట్లోంచి మనము తెప్పిస్తామన్నమాట. సో ఈ డోనర్ బ్యాంక్స్లో ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకుంటారు? సో మనం ఆ డోనర్ యొక్క కొన్ని ఫీచర్స్ రాసి పెట్టుకుంటామండి, బికాస్ దే హ్యావ్ టు మ్యాచ్. కొద్దిగా మనం ఆ ఫీమేల్ యొక్క హస్బెండ్కి ఫీచర్స్ మ్యాచ్ అయ్యేలాంటి డోనర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో డోనర్స్ వాళ్ళ ఫీచర్స్లో మనం హైట్ ఒకటి నోట్ చేసుకుంటాం, అండ్ వాళ్ళ కలర్, స్కిన్ కలర్ అండ్ హెయిర్ కలర్, ఐ కలర్ అండ్ బ్లడ్ గ్రూప్. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ నోట్ చేసి పెట్టుకుంటాం. సో ద క్లోజెస్ట్ మ్యాచ్ పాసిబుల్ విత్ ద హస్బెండ్, ఆ డోనర్ శాంపుల్ మనం తీసుకుంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్లడ్ గ్రూప్. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం బ్లడ్ గ్రూప్ కూడా డోనర్ని హస్బెండ్ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకుంటాం. సో దట్ ఫ్యూచర్లో కూడా ఈవెన్ బేబీకి మనం ఏదైనా టెస్ట్ చేసినా కూడా మనకేం ప్రాబ్లం రాకుండా వీ మ్యాచ్ ద బ్లడ్ గ్రూప్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అండ్ ఆ డోనర్ స్పర్మ్స్ని కూడా మనం పర్సన్ని కూడా హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, ఈ వైరల్ మార్కర్స్, హెపటైటిస్ కానీ, ఎయిడ్స్ కానీ, వీటన్నిటికి స్క్రీన్ చేసి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఏవి లేని పర్సన్ని ఫిజికల్లీ ఫిట్ ఉండి అట్లీస్ట్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 25-35 యంగ్ పీపుల్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. సో డోనర్ స్పర్మ్ అనేది వాడితే డెఫినెట్లీ మనం ఐవీఎఫ్ వరకు వెళ్లకుండా సింపుల్ ఐఓఐ ప్రొసీజర్లోనే అజూస్పర్మియా ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్లో కన్సీవ్ అవ్వచ్చు. సో ఈ డోనర్ స్పర్మ్స్ ఇంకొకటి ఏ కండిషన్లో డోనర్ స్పర్మ్ వాడతామంటే, స్పర్మ్ కౌంట్ బాగానే ఉండొచ్చు హస్బెండ్కి, కానీ తన జెనెటిక్ డిజీజ్ ఉండి ఆ జెనెటిక్ డిజీజ్ ఒకవేళ బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ జెనెటిక్ డిజీజెస్ ఆర్ గోయింగ్ టు బి ఇన్హెరిటెడ్ టు ద బేబీ. సో అవి ట్రాన్స్ఫర్ అవ్వకుండా మేల్ ఇట్ సెల్ఫ్ నా స్పర్మ్ యూజ్ చేస్తే బేబీకి కూడా జెనెటిక్ కౌన్సిలర్ కూడా మీరు మీ స్పర్మ్ కరెక్ట్ కాదండి, మీది వాడద్దు అంటే కనుక అలాంటి వాళ్ళల్లో కూడా మనం డోనర్ స్పర్మ్ వాడతాం అన్నమాట. సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్స్ ఫర్ డోనర్ స్పర్మ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ సంథింగ్ ఫ్రమ్ దిస్. Thank you so much. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mee Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mee Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.